ఇటీవల రష్యా వేదికగా ముగిసిన ఫిఫా వరల్డ్ కప్లో అర్జెంటీనా జట్టు ప్రీ క్వార్టర్ ఫైనల్తోనే నిష్క్రమించడంతో ఆ జట్టు స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ కలచెదిరింది. వరల్డ్ కప్ తర్వాత లియోనల్ మెస్సీ జాడ కనిపించలేదంటూ తీవ్ర విమర్శలు సైతం వినిపించాయి. కానీ మెస్సీ మాత్రం ఫ్యామిలీతో కలిసి హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇబిజా ద్వీపంలో కుటుంబ సభ్యులతో కలిసి గడుపుతున్నాడు మెస్సీ. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో అర్జెంటీనా నాకౌట్ వరకు చేరుకుంది. ఫ్రాన్స్తో జరిగిన నాకౌట్ పోరులో అర్జెంటీనా 4-3 తేడాతో ఓటమి పాలైంది. ఎంబాపే వరుసగా 2 అద్భుతమైన గోల్స్ అందించి ఫ్రాన్స్ కు విజయాన్ని అందించాడు. తొలి అర్ధభాగం వరకు ఇరు జట్లు సమానంగా పోరాడాయి. అర్జెంటీనా ఆటగాడు మార్కస్ రోజో 11వ నిమిషంలో చేసిన ఫౌల్తో ఫ్రాన్స్ కు పెనాల్టీ లభించింది. దానిని గ్రీజ్మ్యాన్ గోల్ గా మలిచి ఫ్రాన్స్ కు తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత నుండి గోల్ కోసం అర్జెంటీనా తీవ్రంగా పోరాడింది. ఈ క్రమంలో 41వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు మారియా తొలి గోల్ చేసి స్కోర్ ను 1-1 సమం చేశాడు. దీంతో ఆ తర్వాత మరో గోల్ నమోదు కాకపోవడంతో తొలి అర్ధభాగం 1-1 సమంగా ముగిసింది. ఆ తర్వాత మొదలైన 2వ అర్ధభాగంలో అర్జెంటీనాకు 48వ నిమిషంలో మరో గోల్ దక్కింది. మెస్సీ అందించిన పాస్ ను మెర్కాడో నేరుగా గోల్ గా మలిచి అర్జెంటీనా ఆధిక్యాన్ని 2-1 పెంచాడు. అప్పటి నుండి పుంజుకున్న ఫ్రాన్స్ అటాకింగ్ గేమ్ ఆడుతూ వచ్చింది. 57వ నిమిషంలో ఫ్రాన్స్ ఆటగాడు బెంజమిన్ పెవాట్ గోల్ అందించడంతో స్కోర్లు మరొకసారి సమమయ్యాయి. ఈ తరుణంలో అనూహ్యంగా కైలిన్ ఎంబాపే 64-68వ నిమిషంలో రెచ్చిపోయి ఆడి 2 వరుస గోల్స్ తో చెలరేగిపోయాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ 4-2 తేడాతో ఫ్రాన్స్ చేతుల్లోకి వెళ్లిపోయింది. తర్వాత నుండి అర్జెంటీనా ఎంత పోరాడినా ఇంజురీ టైంలో మరో గోల్ మాత్రమే చేయగలిగింది. దీంతో ఈ మ్యాచ్ లో మెస్సీ ఒక్క గోల్ కూడా చేయకపోవడం అభిమానులకు నిరాశను కలిగించింది. తాను ఆడిన ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్లలో ఇప్పటి వరకు 8 మ్యాచ్లాడగా అందులో ఈ మ్యాచ్ లో మెస్సీ ఒక్క గోల్ కూడా చేయకపోవడం గమనార్హం. ప్రపంచ కప్ మ్యాచ్లలో కేవలం 5వసారి మాత్రమే అర్జెంటీనా తన ప్రత్యర్థి జట్టుకు 4 లేదా అంతకంటే ఎక్కువ గోల్స్ సమర్పించుకుంది. 1986లో బెల్జియం తర్వాత కనీసం 3 గోల్స్ చేసి ప్రపంచ కప్ మ్యాచ్ లో పరాజయం పాలైన 2వ జట్టుగా అర్జెంటీనా నిలిచింది. ఇదిలా ఉంటే జూలై 15 మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్స్ లో క్రొయేషియాపై ఫ్రాన్స్ 4-2 తేడాతో విజయం సాధించి 2వసారి వరల్డ్ కప్ ను ముద్దాడిన సంగతి తెలిసిందే.